చంద్రబాబు నాయుడు గారు నా మీద కుట్ర చేసి పోలీస్ ఆఫీసర్లతో నా మీద 2 కేసులున్నాయని కోర్టులో వేయడం జరిగింది. వాళ్ళు ఈ 2 కేసులు కూడా కొట్టివేయడం జరిగింది. మీరే చూడండి, ఒకటి లోక్ అదాలత్లో కొట్టివేసినారు 8/19 అని, ఇంకొకటి అనంతపురం డిఎస్పి గారు దీన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద 148/17 అనే కేసును, ఈ 2 కేసులను కూడా కొట్టివేసిన కేసులను ఆయన మీద కేసులున్నాయని కోర్టుకు సమర్పించినారు. ఇది రేపు ఎలక్షన్ కమిషన్కి 100% తీసుకుని పోయి ఇస్తాము. నా అభ్యర్థిత్వాన్ని నాశనం చేసి తెలుగుదేశం వాళ్లకు సహకరించాలి అన్న దుర్మార్గమైన ఆలోచన డిఐజీ కర్నూలు గారు, అదేవిధంగా ఏబి వెంకటేశ్వరరావు గారు, ఠాగూర్ గారు, వీరు ముగ్గురు కూడా చేయడం జరిగింది. రికార్డెడ్గా దొరికినారు. ఇప్పుడు ఇదే ఎలక్షన్ కమిషన్కి ఇస్తా, వాళ్ళు ఎట్లా ఉద్యోగం చేస్తారో ఎలక్షన్ కమిషన్ వాళ్ళని నేను వేడుకుంటా. దీన్ని తీసుకుని పోయి రేపు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబోతున్నాను. అదేవిధంగా నన్ను తక్షణం రిలీవ్ చేయమని చెప్పి డిఐజీ గారికి ఆర్డర్స్ని ఇవ్వడం జరిగింది. డిఐజీ గారిని ముఖ్యమంత్రి గారు సెలవులో పంపించడానికి కూడా కుట్ర చేస్తున్నారు నాకు దొరకకుండా అనేది సమాచారం ఉంది. ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ను, అదేవిధంగా మన మీడియా మిత్రులను అందరినీ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళదలుచుకున్నాను. ఎలా ఆయన నన్ను నిలబెడతారో నేను కూడా చూడాలనుకుంటున్నాను.